ఈ పక్కలతోనా జలుబు చేస్తుంది. చూసావా నాకు ఆర్డర్ వచ్చేసింది. ఐ నీడ్ టు చేంజ్. ఎక్కడ? ఎక్కడ? నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటాను. కమ్ ఆన్, నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానా అని నువ్వు అనుకోవచ్చు. ఇది నా భర్త అపార్ట్మెంట్, అతని రాజక్రీడ మహల్. కమాన్ కమాన్ కమాన్. నీకు ఇంకో విషయం తెలుసా? ఆయన ఇక్కడే. మేక్ యూ సిట్ కంఫర్టబుల్. విషయం ఏమిటంటే, ఇదంతా ఆయన మరణించిన తర్వాతే బయటపడింది. ఒకవేళ నీకు ఈ విషయం తెలియకపోతే నువ్వు అనుకొని ఉండొచ్చు ఈ డ్రెస్సులు అన్నీ ఎక్కడెందుకున్నాయి అని. రైట్? ఇవేవి నావి కావు, ఇవన్నీ ఆయన గర్ల్ ఫ్రెండ్స్వి. ఇది 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 కూడా ఇది 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 కూడా. హీ హాస్ చీటెడ్ మీ, హీ హాస్ చీటెడ్ మీ. చూడండి, జరిగిపోయిన విషయాల గురించి తలుచుకొని లాభం ఏముంది? లేని వారి గురించి ఆలోచించడం ఎందుకు? నువ్వు చెప్తున్నది నిజమే. ఎవరు లేరో వాళ్ళ గురించి ఆలోచించకూడదు, ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించాలి. నా కళ్ళలోకి చూడు, నాలో ఏం తక్కువ? నేను అందంగా లేనా? నా భర్త నాకెందుకు ద్రోహం చేశాడు? ఎందుకు? లీలావతి గారు, నేను వెళ్తాను, రేపు ఉదయం మీతో మాట్లాడతాను. ఉదయమా? మీ జీవితంలో ఏ తప్పైతే మీ భర్త చేశారో అది నేను చేయను.